జగిత్యాల రూరల్ మండలం ధర్మారం పొలాస తక్కలపల్లి గుల్లపేట గ్రామాల్లో ఐకేపీ మరి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ జడిపి చైర్పర్సన్ దా వసంత సురేష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులను ప్రజలను రెచ్చగొట్టే నాయకులతో రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. యావత్ రైతాంగాన్ని కేసీఆర్ సర్కార్ చేస్తున్న సంక్షేమాన్ని చూడాలని కొందరు రెచ్చగొట్టి లబ్ధి పొందే విధంగా రాజకీయం చేస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామ గ్రామాన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సన్న రకం సాగు చేస్తామని నాడు వెల్దుర్తి రైతన్నలు ఏకగ్రీవ తీర్మానం చేశారని నూతన సాగు విధానంతో రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ తో పాటు ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, పిఎస్సిఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బాలముకుందం, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఆనందరావు, సర్పంచ్ బుర్ర ప్రవీణ్, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్, నాయకులు రాజగోపాలరావు, నాగిరెడ్డి గంగారెడ్డి, శేఖర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి జాబ్తాపూర్ మరి రెండవసారి మనం ఫ్యాక్స్ ద్వారా ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలని అటు ఐకేపీ ఇటు ఫ్యాక్స్ ద్వారా గౌరవ శాసనసభ్యులు మరి వారు కూడా వచ్చేది ఉండే రాయికల్ ఏదైతే ముఖ్య సమావేశాలు ఉన్నందున వారు అటు వెళ్ళడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమం ఎందుకంటే రైతు సంక్షేమ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి మీకు తెలియంది కాదు. ఈనాడు రైతులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి జాబ్తాపూర్ కొనుగోలు కేంద్రం ఇంకా సమిష్టిగా అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుచు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మనం దీన్ని రెండోసారి ఫ్యాక్స్ సెంటర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మన సంజయ్ అన్న గారే దీనికి ఫ్యాక్స్ ఇక్కడ జాబ్తాపూర్ అని లక్ష్మీపూర్ కానీ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఫ్యాక్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అంతకు ముందు కంటే కూడా ఎక్కువ వరి పండడం, అందువల్ల ప్రజలకు రైతులకు ఎటువంటి కూడా ఇబ్బంది తలెత్తద్దన్న ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. పిఎస్సిఎస్ చైర్మన్ అంటే రైతు ఓట్లతోటి గెలిచిన అధ్యక్షులు. ఈరోజు రైతు ఎవరైతే రైతులు ఉంటారో ఆ లోటుకు వినియోగించుకొని గెలిచిన పిఎస్సిఎస్ ఫ్యాక్స్ ద్వారా కూడా ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతు సంఘం ద్వారానే ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు జాబ్తాపూర్, లక్ష్మీపూర్ రైతులు కూడా గమనించుకోవాలి. ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా, ప్యాక్ సెంటర్ల ద్వారా మీరే ఓట్లు వేస్తే గెలిచినారు. ఇది కూడా రైతు సంఘమే ప్యాక్ సెంటర్ అంటే. కాబట్టి ఇవన్నీ కూడా రైతుల కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాం. నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, బీమా ఇచ్చినాం, అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జాబ్తాపూర్లో కావచ్చు, లక్ష్మీపూర్లో కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు రైతులందరూ కూడా తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి తెలుసు మేము ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ధర్నాలు వేస్తుర్రో, రాస్తారో వేస్తుండ్రో వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా మన ప్రభుత్వం ద్వారా పార్టీలకు అతీతంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుకుంటారు. రైతు బంధు అందుకుంటారు, రైతు పెట్టుబడి సాయం కింద వారికి ఎంత భూమి ఉంటే అంత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా కూడా
మన జైతల్ శాసనసభ్యులు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే అని ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందుకుంటూరు అందుకున్న వాళ్ళే ఈరోజు ఈ విధంగా చేయడం దుర్దృష్టకరం ఎందుకంటే మా ప్రియతమ నాయకురాలు కవిత గారు ఈరోజు జైత్యాలను ఎంత గొప్పగా అభివృద్ధి చేసిందంటే వారే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పినారు కవిత గారు ఉండుంటే ఎంత గొప్పగా అభివృద్ధి అయ్యో జైత్యాలు అని చెప్పేసి కాబట్టి ఆనాడు కుమ్మక్కయ్యను గెలిచిన తర్వాత సంవత్సరాన్నర అవుతుంది ఏ పని చేసిన పాపన ఓలేదు కనీసం కనిపించిన పాపన ఓలేదు రైతులందరూ అదేవిధంగా ప్రజలు కూడా ఆశపడ్డారు కవిత గారు ఎంత గొప్పగా అంటే అడగంది పాపం అన్న విధంగా వారు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు మన జైత్యాలకు కానీ ఇది రైతుల ముసుగుల అక్క మీద ఒక గొప్ప వ్యక్తిని అభివృద్ధిని ఓడించాలి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు కుట్రలు పండినరో ఆ విధంగా రైతులతోటి నామినేషన్ లేపించారు ఈరోజు నామినేషన్ లేచిన వాళ్ళు ఎందుకు నామినేషన్ వేసినామో తెలుసుకోవాలి మేము అన్నీ ఇస్తున్నాం నువ్వు ధర్నా ఎందుకు వేస్తున్నావు నిరుపయోగం నువ్వు వేసి కూడా వేస్ట్ అది రైతులందరికీ కూడా తెలుసు నీ ఉనికి చాటుకోవడానికి నువ్వు వేస్తున్నావు నువ్వు నిజంగా రైతుల కోసం పోరాటం చేస్తే పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదని ధర్నా చేయి రైతుల పక్షాన ఉంటే హామీలే దొంగ హామీలు రైతు సంఘంకు మనం సెంటర్ ఇవ్వాలని చెప్పేసి నిన్న ఎంపీ అరవింద్ గారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినట్టుగా మీ పేపర్లు వేదాం సాక్షి పేపర్లు ఏం మొహం పెట్టుకొని మీరు రైతులకు సంఘానికి ఏమని లెటర్ ఇచ్చారు మీ పసుపు బోర్డు ఏది మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తర్వాత రైతుల పక్షాన మాట్లాడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి మేము రైతుల పక్షపాతి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే మక్కలు ఉన్నాయి ఈరోజు అదే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ట్యాక్స్ పన్ను తగ్గించి దిగుమతి చేసుకుంటుంది అంటే మన రాష్ట్రంలో నియంత్రిత సాగు ఆ కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుంది రైతులందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు నియంత్రిత సాగు తీసుకొస్తే ప్రజలు ఒక్కసారి మారరు కాబట్టి రైతుల పక్షాన ఆలోచించి ఈరోజు మక్కలకు మద్దతు ధర పెంచడం జరిగింది ఇది నిజంగా కూడా రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ధర్నా చేస్తే మాత్రం మద్దతు ధర ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారికి స్వయానా రైతు ఇంత గొప్ప తెలంగాణ సాధించిన రైతుకు అంతా తెలుసు మనం ఏం తెలియదు అనుకుంటాం కానీ ఏ ఊర్లో ఏం పండింది ఏ రైతుకు నష్టం జరగద్దని ఆలోచించి ఈరోజు మన జైత్యాల శాసనసభ్యులు సంజయన్న గారి ద్వారా మన జిల్లాలో ఎంత పంట పండిందని చెప్పేసి మన మంత్రి ఈశ్వరన్న గారి ద్వారా సర్వే మన జిల్లా యంత్రాంగం ద్వారా కూడా తీసుకొచ్చి ఈరోజు వారికి మద్దతు ధర ప్రకటించడం జరిగింది కవితక్క గారు కూడా ఇలా వేల రైతుల గురించి అందరి గురించి ఆలోచించే గొప్ప మనస్తత్వం ఉన్న నాయకురాలు కూడా మన వెంట ఉంటారు పద విన్నా కూడా దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మర్చిపోయే నాయకులు మీరు గెలిపించుకుంటారు అదంతా కూడా తప్పు అవాస్తవం అని చెప్పేసి నమ్మి ఈరోజు మీరైతే ఓట్లు వేసారో మనం కొరుట్లో లేకుస్తూ ఉంటే వాళ్ళు దొంగ హామీలు ఇచ్చిండు కానీ మేమందరం కూడా ప్రజలకు ఏం చెప్పలేని పరిస్థితి ఉందని మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు కాబట్టి ఇలాంటి పరిస్థితి మన ఇక్కడ నియోజకవర్గంలో వచ్చి కొరుట్లలో ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా రైతులు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ